వేదిక మీద ఉన్న పెద్దలకి, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ మనం ఓడిపోయినాము అని అధైర్యపడబండి. ఎందువల్లంటే గెలిచిన వాళ్ళకి ఓడిన వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. వాళ్ళు వచ్చి మనల్ని ఏదో కొడతారు చేస్తారు అనుకోవటం అనేది మన పొరపాటు. వాళ్ళకి సరైన దీంట్లో జవాబు చెప్పగలిగేదానికి మనకు వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరు కూడా తగ్గరు. సహజంగా గెలుపు ఓటములు అనేటివి ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఇంతకు ముందు 19లో చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు, ఇప్పుడు మనం ఓడిపోయినాం. అంటే ఆయన ఏదో ఆయన ఈరోజు పెద్ద సాధిస్తాడు అనే దానికి కనీసం కొంత టైం తీసుకున్నాం. ఎంత సాధిస్తాడో అనేది కూడా చూద్దాం. ఆయన ఎంత సాధిస్తాడో చూసిన తర్వాత కావాలంటే మనం ఆయనే ఉంచుకుందాం. అంతేగాని ఇక్కడ తెలిసి తెలియని శాస్త్రాలతో ఈ గొడవ చేయటం జరుగుతుంది. ఎవరికి కూడా వాళ్ళకి కానీ కనీసం తెలిసిన జ్ఞానం కానీ ఉంటే ఈ గొడవలు అనేటివి చేయదు. దీనికి వడ్డీతో సహా వాళ్ళు మరణాస్మి గెలుస్తారు. అటువంటిది తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మనం కొంచెం నిదానంగానే ఉందాము. ఏదన్నా జరిగితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో సహించేది ఉండదు అని చెప్తూ సెలవు తీసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Oh, oh, oh.